ఉండే ఉంటే చేసింది అన్న, ఏం మాట్లాడలేదు బా, సైలెంట్ ఉన్నాడు అన్న, సైలెంట్ ఉన్నంత మాట్లాడనా, ఆయన తప్పు చేసినట్టు కాదు, వచ్చినంత మాట్లాడనా మా అన్నది ఎప్పుడైనా టాప్ లోనే ఉంటదని ప్రశాంత్ ఎవరు ఆడుతుందంటే ఆడుతుంది అంతే అందరు నార్మల్గానే ఆడుతున్నాను ఎవరికి అంత టేస్ట్ తేజ్ అయితే బ్యాడ్ ఎప్పుడు తిని వండుకుంటు తప్ప ఆయన ఆడ చేసేది ఏముండదు నవ్విస్తాడు అన్న తప్పు లేదు నవ్విస్తే మాత్రం అది అయిపోదు కదా అనే గేమ్ ఆడికి వచ్చింది గేమ్ ఆడాలి వండుకుంటుండు కాబట్టి అట్లాంటి పనులు ఏ ఇంకేముంది నెక్స్ట్ ఈ వీక్ లో కావచ్చు ఎలిమినేట్ అయితే అవుతాడు కన్ఫర్మ్ సుభాష్ని నార్మల్ గానే ఆడుతుంది అందరు వీళ్ళు ఎవరు అందరు అంతే మాట్లాడలేరు ఎందుకుంటదన్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎందుకు ఇక్కడ పోతాను పల్లవి ప్రశాంత్ కూడా సీక్రెట్ హౌస్ తీసుకెళ్తానని అంటున్నారు తీసుకెళ్తా ఉంటారు లాస్ట్ టైం రాహుల్ ని తీసుకెళ్లారు ఆయనని విన్ అయ్యాడు ఈసారి ఎలా ఉండబోతున్నాడు సార్ అన్నని తీసుకెళ్తే అన్న కూడా విన్ అవుతాడు అన్న విన్ కావచ్చు అన్ననే విన్ అవుతాడు పల్లవి ప్రశాంత్ అన్ననే విన్ అవుతాడు వాళ్ళు అరుచుకుంటేనే కొంచెం సీరియల్ ఉంది కదన్నా లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది వాళ్ళకి లేడీస్ అందరి మీద అడుగు ఆయన కూడా సీరియల్ ఆయన అంటే నైట్ నాగార్జున కూడా ఆయన కూడా అన్నాడు చెయ్యి అది స్విమ్మింగ్ పూల్ దగ్గర కొట్టింది చెయ్యి ఎలా ఉందా అంత గట్టిగా కొట్టుకోవడం ఆయన తిట అది ఆయన తిట ఆయన కొట్టుకోకుండా ఉండడానికి ఇట్లా కాకపోదు కదా మనం కొట్టుకో అన్న కొట్టుకో అని మనం చెప్పినా ఆయన కొట్టుకుని ఆయన కట్టనే కావాలి అంటే సంచాలకులు అంటే అంత కోపం ఆయనకి ఎవరి మీద కోపం చూపిస్తుంది ఎందుకంత కోపం ఆయనకి ఎందుకంత కోపం ఎవరి మీద చూపిస్తుంది అది కూడా అంటే ఇప్పుడు అన్న లేక అందరు ప్రశాంత్ అన్న కొట్టుకుంటున్నా శివాజీ అన్న కొట్టుకుంటున్నా అమర్ కొట్టు ఏంటిది ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నా అందరు కొట్టుకుంటురా ఆయన లేక అన్ని కొట్టుకుంటురా ఉందన్న మొత్తం ఏం అర్థం కాదు అర్థం అవుతుంది బట్ క్రేజీ కొంచెం